భూపాలపల్లి ఏరియాలోని ఓసీటు గని వల్ల భయభ్రాంతులకు గురవుతున్న ఆకుదారివాడ పక్కిరిగడ్డ కాలనీలను వెంటనే తరలించాలని కాలనీ వాసులు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెండు గ్రామాల ప్రజలు సోమవారం సాయంత్రం ఓపెన్ కాస్ట్ గన్లో ధర్నా నిర్వహించారు. ఓసీలో పేలుతున్న బాంబులతో నిత్యం భయాందోళనకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ పనులను నిలిపివేసి బొగ్గు తరలిస్తున్న డంపర్లను అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో సమాచారం అందుకున్న సింగరేణి అధికారులు పోలీసులు ధర్నా స్థలానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. సింగరేణి ఉన్నతాధికారులు లేకపోవడం మూలంగా రెండు రోజులు సమయం అడిగారు ప్రాజెక్టు ఆఫీసర్ వెంకట్రామిరెడ్డి. దీంతో రెండు రోజుల్లో తమ సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో రెండు రోజుల తర్వాత గని పనులను ఆపి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బుర్రా మనోజ్ గౌడ్, రాజయ్య, బీజేపీ నాయకులు మధుసూదన్తో పాటు పలువురు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాల నుండి పక్కిరిగడ్డ ఆకుదారివాడకు సంబంధించి భూ నిర్వాహితులను పూర్తి అన్యాయానికి గురి చేస్తున్న సింగరేణి కంపెనీని ఈరోజు ఓపెన్ కాస్ట్ 2ను కోరిలోకి వచ్చి నిలిపివేయడం జరిగింది. మరి 7 సంవత్సరాల నుండి గత పాలకులు, ఎమ్మెల్యే గారు కావచ్చు, అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు, అప్పుడున్నటువంటి జిఎం గారు రౌండ్ టేబుల్ సమావేశం చేసి 45 రోజులు బంలాపిన తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం చేసి 2 నెలల్లో మీ భూములన్నీ తీసుకొని మీకు నష్టపరిహారం చెల్లించి మిమ్మల్ని 1000 కోట్లు ఏవైతున్నాయో అక్కడ మనిషికి ఒక 2 గుంటల భూమి కల్పించి మిమ్మల్ని అక్కడికి పంపిస్తామని చెప్పి అప్పటి నుండి ఇప్పటి వరకు మాట తప్పి మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2వ వాడు పక్కిరిగడ్డ ఆకుదారివాడ ప్రజలందరం కూడా ఇక్కడికి వచ్చి ఓపెన్ కాస్ట్ నిలిపివేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్థానిక ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే కావచ్చు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా పక్కిరిగడ్డ ఆకుదారివాడకు సహకరించగలరని స్థానిక కలెక్టర్ గారు, ఇప్పుడు ఉన్నటువంటి జిఎం గారు తొందరగా మా సమస్య క్లియర్ చేయాలి. క్లియర్ చేయని ఎడల ఈ ఉద్రిక్తత ఇంకా కూడా ముందుకు కొనసాగుతుందని, ఈ క్వారీ నడవనీయమని పక్కిరిగడ్డ ఆకుదారివాడ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము వెంటనే జిఎం గారు లేరని చెప్తా ఉన్నారు. జిఎం గారు వచ్చిన వెంటనే మా సమస్య పరిష్కారం చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఓటు జిఎం కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, కోరిలోకి వచ్చి మాకు రాతపూర్వకంగా మాకు హామీ ఇస్తేనే కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్తా ఉన్నాం. 7-8 సంవత్సరాలు ఉండేళ్ళి ఓసీ 2 స్టార్ట్ చేసినప్పుడు, ఈ ఓసీ 2 స్టార్ట్ చేస్తామని అనగానే 40 ఎకరాల భూమి ఇమ్మీడియట్లీ 6 నెలల్లో తీసుకున్నారు. వాళ్ళకి అవసరం ఉన్నది తొందరగా ఓసీ 2 స్టార్ట్ చేయాలని. అదే పక్కపొంటి డేంజర్ జోన్గా ఉన్నటువంటి ఆకుదారివాడ 300 మీటర్ల లోపు డేంజర్ జోన్గా ఉంటే దాన్ని జాప్యం చేసుకుంటా దాన్ని అక్కడ నిలిపివేయడం జరుగుతుంది. నిలిపివేస్తే అక్కడ బ్రతికే ప్రజలు ఈ దుమ్ముతోటి ధూళితోటి బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు పిల్లలు వచ్చి ఇళ్ళ మీద పడితే 3 నెలల పాప చనిపోయేది ఉండే. ఒకసారి 16 సంవత్సరాల పిల్లగాడు చనిపోయేది ఉండే. ఒకసారి మొన్న 30 సంవత్సరాల అబ్బాయి ఈయన పక్కనే పడ్డది బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు పిల్లలు వచ్చి. ఇవన్నీ మేము ఎప్పటికీ పై అధికారులకు కానీ ఈ మా ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఆయన గెలిచిన వెంటనే 4 రోజులలోనే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలని కలెక్టర్ గారికి, అదే జిఎం గారికి ఆదేశించడం జరిగింది. అట్లయినా కానీ సింగరేణి వాళ్ళు జాప్యం వల్లనే గవర్నమెంట్ అధికారులు కూడా ఏం పనిచేయలేకపోవడం, ఈ మాకు సరైన న్యాయం త్వరగా చేయకపోవడం వల్ల సింగరేణి వాళ్ళు 15-16 మంది ఈ బాంబ్ బ్లాస్టింగ్ అయినప్పుడు వచ్చే దుమ్ముతోటి ధూళితోటి శోష ఊపిరితిత్తుల ఇబ్బందితోటి 15-16 మంది చనిపోవడం జరిగింది. ఇది లాస్ట్కు మేము ఎటు ఏగలేక ఊక గవర్నమెంట్ ఆఫీసర్లని అడుగుతూనే ఉన్నాం. సింగరేణి వాళ్ళు పూర్తిగా జాప్యం చేయడం వల్లనే మా ఓసీ 2 కింద ఉన్న డేంజర్ జోన్ కింద ఉన్న 200 కుటుంబాల ఇండ్లు పోకుండా ఉండి ఇండ్లు కూలిపోతానే, అక్కడ డస్ట్ తోటి అక్కడ జీవనం కొనసాగించలేకపోతాం, రోగాల బారిన పడతాం. మాకు తక్షణమే త్వరగా మాకు న్యాయం చేయాలని అంతటా తిరిగి అన్ని ఆఫీసులలో తిరిగి లాస్ట్కి వచ్చి ఇక్కడ ఓసీ కాడ కూర్చున్నది జరిగింది. మాకు తక్షణమే న్యాయం చేయాలి.